హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పిఎల్ క్రియేషన్. ఈరోజు వీడియో వచ్చి చికెన్ ఫ్రాన్స్ ఫ్రై అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చికెన్ ఫ్రాన్స్కి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాం. చికెన్ ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను. ఇది హాట్ అండ్ స్పైసీ రెసిపీ. చికెన్ ఫ్రాన్స్ అయితే తీసుకొని ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ అయితే చేసుకున్నాను. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే వాటర్లో అయితే క్లీన్ అయితే చేసుకున్నాం. క్లీన్ అయితే చేశాను. ప్లే అయితే ప్లేట్లోకి అయితే తీసుకొని టూ పార్ట్స్గా అయితే కట్ చేసుకున్నాం. లోపల స్పైసీ ఉంది చూడండి, ఆల్రెడీ హాట్ అండ్ స్పైసీ రెసిపీ. ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే లైట్గా మిరప్పొడి, లైట్గా ధనియాల పొడి, లైట్గా పసుపు పొడి, లైట్గా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ మసాలా పొడి అయితే వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఆయిల్ అయితే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ చికెన్ ఫ్రాన్స్కి అయితే వేద్దాం. చూడండి ఎలా వేస్తున్నాను. ఆల్రెడీ స్పైసీ ఉంది కాబట్టి నేనైతే లైట్గానే తీసుకుంటున్నాను. మసాలా అన్నిటికీ పట్టించేసాను. మసాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే కళాయి అయితే పెట్టుకొని కళాయి హీట్ అయినాక ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయినాక ఈ చికెన్ ఫ్రాన్స్ అయితే వేసుకున్నాం. వన్ బై వన్ అయితే వేస్తున్నాను. చూడండి ఎలా ఫ్రై అయినాయో. ఇప్పుడైతే టూ సైడ్స్ అయితే తిప్పుతున్నాను. కలర్ చేంజ్ అయింది చూడండి. ఇప్పుడైతే రెడీ అయినాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం. వన్ బై వన్ అయితే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది చికెన్ ఫ్రాన్స్ హాట్ అండ్ స్పైసీ రెసిపీ. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.
పిల్లలు కాదు పెద్దలు కూడా చాలా ఇష్టపడి తినే రెసిపీ చికెన్ ఫ్రాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో